కరెంట్ అఫైర్స్ బిట్స్ ఫస్ట్ బిట్ జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో క్రింది వాటిలో వృద్ధిని నమోదు చేసినవి ఏవి ఫస్ట్ ఆప్షన్ వ్యవసాయ రంగం సెకండ్ ఆప్షన్ నిర్మాణ రంగం థర్డ్ ఆప్షన్ ప్రైవేట్ రంగం ఆన్సర్ సి వ్యవసాయ రంగం ఆన్సర్ వ్యవసాయ రంగం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ దీనికి వివరణ కూడా ఉంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత జీడిపి వృద్ధి రేటు ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గిందని జాతీయ గణాంక కార్యాలయం తెలిపింది నిర్మాణ రంగం ఫిఫ్టీ పాయింట్ త్రీ శాతం తగ్గింది అన్ని రంగాల్లోకి ఇదే భారీ తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధానం అయిన ప్రైవేటు వినియోగం ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది వ్యవసాయ రంగం మాత్రం త్రీ టు ఫోర్ శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి భారతదేశం త్రైమాసిక గణాంకాలను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి విడుదల చేస్తుంది అప్పటి నుండి పరిశీలిస్తే జీడిపి ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ జతపరచండి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది నెక్స్ట్ సెకండ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోరును అంగీకరిస్తామన్న తొలి రాష్ట్రం ఏది థర్డ్ ప్రపంచంలో అతిపెద్ద సౌర వృక్షమున్న రాష్ట్రం దీన్ని మేటి మ్యాచింగ్ చేయాలంటే మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఈ మ్యాచింగ్ మ్యాచింగు ఫస్ట్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ డి అంటే ఒకటికి సి రెండు ఏ మూడు బి అంటే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రం అంటే కర్ణాటక జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రం కర్ణాటక సెకండ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోరును అంగీకరిస్తామన్న తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్ నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవృక్షం ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ వివరణ కేంద్రం ఇటీవల జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ స్థానంలో ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ కనీసం ఐదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో బోధన వృత్తి విద్యకు ప్రాధాన్యం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి దీనిని అమలు చేస్తామని ప్రకటించిన తొలి రాష్ట్రం కర్ణాటక అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తదితర సంస్థలు భర్తీ చేసే పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించటానికి ఇటీవల నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ స్థాపనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఉమ్మడిగా నిర్వహించే ఈ పరీక్ష పేరు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ స్కోరును తమ రాష్ట్రంలో ప్రిలిమినరీ పరిగణిస్తామని ప్రిలిమినరీగా పరిగణిస్తామని మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రకటించింది నెక్స్ట్ అలాగే ప్రపంచంలో అతిపెద్ద సౌరవృక్షం పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఉంది నెక్స్ట్ థర్డ్ బిట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జిఐఐ భారత్ జిఐఐ భారత్లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ఆన్సర్ ఫార్టీ ఎయిట్ వివరణ జిఐఐ సూచీలో భారత్ నలభై ఎనిమిదవ స్థానంలో నిలిచింది గతేడాది యాభై రెండవ స్థానంలో ఉన్నది సింగపూరు ఎనిమిది చైనా పద్నాలుగు స్థానంలో నిలిచాయి దక్షిణ కొరియా కూడా టాప్ టెన్లో చోటు సంపాదించింది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్సీడ్ కార్నెల్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ ర్యాంకులను విడుదల చేస్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ మిషన్ కర్మయోగికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఇది ఏమిటి ఆప్షన్ ఏ కొత్త నియామక పద్ధతి ఆప్షన్ బి పౌరసేవ ఉద్యోగుల సామర్థ్యం పెంచడం ఆప్షన్ సి యువతకు కళాశాలల్లో శిక్షణ ఆప్షన్ డి వృత్తి విద్య తప్పనిసరి చేయడం ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి పౌరసేవల ఉద్యోగుల సామర్థ్యం పెంచడం వివరణ సివిల్ సర్వీసెస్ ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రారంభించే మిషన్ కర్మయోగి దీని అమలుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటవుతుంది కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులు నిపుణులు ఇందులో భాగంగా ఉంటారు నైతిక విలువలు పారదర్శకత నీతివంతంగా చేసేలా ఉద్యోగులను తీర్చిదిద్దుతారు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి ఫస్ట్ ఆప్షన్ భారతదేశానికి పదమూడవ రాష్ట్రపతి సెకండ్ ఆప్షన్ ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు థర్డ్ ఆప్షన్ భారత్లో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు దీనికి ఆన్సర్ ఏ వన్ టూ అంటే ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన సరైనవి ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి పదమూడవ రాష్ట్రపతి సెకండు ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు ఈ రెండు సరైనవి ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు భారతదేశానికి పదమూడవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నెక్స్ట్ నెక్స్ట్ బిట్టు దీనికి వివరణ చూద్దాం భారతదేశానికి పదమూడవ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు ముప్పై ఒకటిన మరణించారు అతి చిన్న వయసులోనే ఆయన ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందించారు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో విదేశీ వ్యవహారాలు రక్షణ ఆర్థికం వంటి కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు రెండు వేల నాలుగు నుండి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వరకు లోక్సభ నాయకుడిగా వ్యవహరించారు ఆయన ఉత్తమ పార్లమెంటీనియన్ అవార్డు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్న అవార్డును కూడా పొందారు నెక్స్ట్ యుడిఏఎన్ ఉడాన్ పథకం దేనికి సంబంధించింది ఫస్ట్ ఆప్షన్ వ్యవసాయ రంగం సెకండ్ ఆప్షన్ విదేశీ వాణిజ్య పెంపు థర్డ్ ఆప్షన్ పౌర విమానయానం ఫోర్త్ ఆప్షన్ సూక్ష్మ లఘు పరిశ్రమలు ఆన్సర్ పౌర విమానయానం ఉడాన్ పథకము దేనికి సంబంధించినదంటే పౌర విమానయానం వివరణ దేశీయ పౌర విమానయాన రంగాన్ని మధ్యతరగతి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రారంభించిన పథకం ఉడాన్ పథకం దీని పూర్తి రూపం ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్ ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్ ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానం చేయనున్నారు ఇటీవల నాలుగో దశ విస్తరణ చేపట్టారు ఇందులో భాగంగా డెబ్బై ఎనిమిది కొత్త వాయు మార్గాలను అందుబాటులోకి తేనున్నారు నెక్స్ట్ ప్రస్తుత కంపోర్టల్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు ఆన్సర్ గిరీ చంద్ర ముర్మ వివరణ భారతదేశానికి పద్నాలుగవ కాగుగా గిరీ చంద్ర ముర్మను రాష్ట్రపతి నియమించారు అంతకుముందు రాజీవ్ మిహ్రీసి ఉండేవారు ఆయన పదవీ కాలం ముగియడంతో ముర్మును నియామకమయ్యారు అంతకుముందు ముర్ము జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా విధులు నిర్వహించారు ఈ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే ఆయన స్థానంలో మనోజ్ సిన్హా వచ్చారు ఆయన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రెండవ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ ఎయిత్బిట్టు ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించడానికి కారణం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించడానికి కారణం సమ్మెళిత అభివృద్ధి సాధించేందుకు వివరణ దేశంలో మారుమూల ప్రాంతంలో దేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్లకు కూడా ఆర్థిక ఫలాలు అందించడమే సమ్మిళిత వృద్ధి దీనిని సాధించేందుకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్మాల్ బ్యాంకి పేమెంట్ బ్యాంకి తదితర విధానాలను భారత్ అవలంబిస్తుంది ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభమై ఆరేన్లు పూర్తయ్యాయి ఒక వారంలో అతి ఎక్కువగా ఖాతాలు తెరిచిన పథకంగా గిన్నిస్ బుక్లో కూడా ఇది స్థానం సంపాదించింది నెక్స్ట్ ఇంద్ర ఇంద్ర అనే సైనిక విన్యాసాన్ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది ఆన్సర్ రష్యా వివరణ భారత్ రష్యాలు సంయుక్తంగా ఇంద్ర సైనిక విన్యాసాలను రెండు వేల మూడు నుండి నిర్వహిస్తున్నాయి రెండు వేల మూడు నుండి ఈ భారత్ రష్యాలు సంయుక్తంగా ఇంద్ర అనే సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి సెప్టెంబర్ నాలుగున ములక్కా జలసంధిలో ఇవి ప్రారంభమయ్యాయి ఇటీవల భారత్ కౌకజ్ అనే బహుళ దేశాల త్రివిధ దళాల సైనిక విన్యాసం నుంచి నిష్క్రమించింది అయితే రష్యాతో తమ బంధాలు దృఢంగా ఉన్నాయని చాటి చెప్పేందుకు ఇంద్రను నిర్వహిస్తుంది నెక్స్ట్ బిట్ ఫిడే చెస్ ఛాంపియన్షిప్ను సంయుక్తంగా ఏ రెండు దేశాలు గెలుచుకున్నాయి భారత్ రష్యా క్వశ్చన్ మరోసారి ఫిడే చెస్ ఛాంపియన్షిప్ను సంయుక్తంగా ఏ రెండు దేశాలు గెలుచుకున్నాయి ఆన్సర్ భారత్ రష్యా వివరణ ఫిడే ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్ను భారత్ రష్యాలు సంయుక్తంగా గెలుచుకున్నాయి ఆన్లైన్ పద్ధతిలో పోటీలు జరిగాయి కానీ ఇంటర్నెట్లో అంతరాయం ఏర్పడంతో ఇరువురిని విజేతలుగా ప్రకటించారు భారత్ తరపున కోనేరు హంపి రష్యా తరపున అలెగ్జాండ్రా బంగారు పథకాన్ని సాధించారు ఫిడే చెస్ ఛాంపియన్షిప్ను భారత్ సాధించడం ఇదే ప్రథమం రెండు వేల రెండులో అతి చిన్న వయసులోనే హంపి గ్రాండ్ మాస్టర్ సాధించారు భారత్ తరపున ఇప్పటికీ అదే రికార్డు మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కూడా ఆమె రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు నెక్స్ట్ భారత్లో తొలి ఆర్ఓ ఆర్ఓ సేవలు ఏ రైల్వేలో ప్రారంభమయ్యాయి క్వశ్చన్ మరోసారి భారత్లో తొలి ఆర్ఓ ఆర్ఓ సేవలు ఏ రైల్వేలో ప్రారంభమయ్యాయి ఆన్సర్ కొంకన్ రైల్వే వివరణ ఆర్వో ఆర్వో పూర్తి విస్తరణ రూపం రోల్ ఆన్ రోల్ ఆఫ్ భారత్లో తొలి ఆర్ఓ ఆర్వో సేవలు కొంకణ్ రైల్వేలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమయ్యాయి ఇటీవల నైరుతి రైల్వేలో ఈ సేవలను ప్రవేశపెట్టారు వివిధ వస్తువులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బట్వాడ చేసే ట్రక్కులు లారీలను రైళ్లలో తీసుకెళ్లడమే ఆర్వో ఆ ఆర్ఓ సేవలు దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుంది ఇంధనం ఆదా అవుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇప్పటి వరకు ఎంతమంది క్రికెటర్లు రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డును పొందారు ఆన్సర్ ఫోర్ ఫోర్ మెంబర్స్ ఇప్పటి వరకు ఎంతమంది క్రికెటర్లు రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డును పొందారంటే నలుగురు వివరణ భారతదేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న క్రీడలకు సంబంధించిన అత్యున్నత పురస్కారం మన భారతదేశంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరం నుండి ఇస్తున్నారు ఈ అవార్డును పొందిన తొలి క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ తొలి క్రికెటర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ తర్వాత ధోని ధోని తర్వాత కోహ్లీలు కూడా ఈ అవార్డును అందుకున్నారు ఈ ఏడాది ఈ అవార్డును అందుకున్న వాళ్ళలో రోహిత్ శర్మ కూడా ఉన్నారు ఇతరులు మరియప్పన్ తంగవేలు మనికా బాత్రా వినేష్ పోగట్ రాణి రాంపాల్ Thank you for watching.